నీదు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము యేసయ్య నీదు పుట్టుకలో కనికి ఎంతో నీదు పుట్టుకలో కనికి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు ఇవన్నీ పోవాలి ఇవన్నీ పోవాలి నీలో వెలుగు నింపాలనే క్రీస్తు ఆశ మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనము మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను ఆహారము చేయుచున్నారు కదా. సుంకరులు పరిచయులు జాతి కృష్ణమ జాతి యూదులు ఇజ్రాయేలీలు సుంకరులు పరిచయులు శాస్త్రులు రకరకాల జాతుల లోపంలో ఉన్నవి. వీళ్ళ ఉద్దేశం ఏంటయ్యా అంటే మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు అంతే. ఇంకా మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకేమి ఫలం? మనల్ని ప్రేమించిన వారిని కూడా మనం ప్రేమించాలి అన్నది నేర్చుకోవాలి ఇక్కడ. అది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మా అబ్బాయి కుమ్మరం పెట్టాడు, ఇప్పుడు ఆ అబ్బాయి పెట్టకపోతే ఎట్ట? అందుకు పెడుతున్నావా? అందుకే నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే ఫస్ట్ బైబిల్ ఇస్తా, నేను ఏమి ఇచ్చినా కూడా అర్థం చేసుకుంటాడు, ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. నేను ఏదైనా వాచి ఇచ్చినా ఏది ఇచ్చినా ఆగమే చేసుకుంటాడు. బైబిల్ ఇస్తే చదువుకుంటాడు ఆగం కాకుండా. అందుకే ఏ ఫంక్షన్కి వెళ్ళే ముందు బైబిల్ ఇస్తా. ఎందుకు? అంటూ దాంట్లో ఉన్నాయి బ్రతుకు. ఇది నేర్పు సమాజానికి. అమ్మ వాళ్ళు మన పెళ్ళికి వచ్చారమ్మా, మనకు అది పెట్టారు, ఇప్పుడు మనం పెట్టకపోతే ఎట్ట? ఓ వాళ్ళు పెట్టారు కాబట్టి మనం పెట్టాలి, లేకపోతే పెట్టవా? పెట్టవా? పెద్ద లెక్కలేసుకుంటాం, చూసినవా మొన్న మనం అది పెట్టాం, ఇవి పెట్టలేదు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? ముందే కలిగి ఉంటుంది దరిద్ర లోపల, మనం పెట్టేవరకు వాళ్ళు పెడతారు అని. ఇదేం ప్రేమరా? ఇదేం ప్రేమ? పైగా మళ్ళీ కాపాకు ఫోన్ రాసుకుంటాం ఇప్పుడు స్పెషల్గా, మళ్ళీ సెల్లోకి వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రాసేసుకుంటాం దాంట్లోనే. అన్న ఇది ఆ అన్నే వాళ్ళ అన్నూరు ఇది వచ్చింది ఇది వచ్చింది ఇప్పుడు మొత్తం తీసి ఆ ఫంక్షన్కి మళ్ళీ మనం ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలి. దీన్ని ప్రేమ అంటారు, దరిద్రం అంటారు. మార్చాలి కదా, వాళ్ళు పెడతారని పెట్టకూడదండి. వాళ్ళు కనిపిస్తే పెట్టాలంతే, వాళ్ళు ప్రేమిస్తారని ప్రేమించకూడదు, నాకు కనిపిస్తే ప్రేమించాలంతే. అంతే, మళ్ళీ తీసుకోవటం ఏంటి? రివర్స్ ఇవ్వటమే. ఇది ప్రపంచానికి క్రీస్తు నేర్పాడండి. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? అంటే మీకు ఫలము ఏమీ లేదు. సుంకరులను అలాగూ చేయించున్నారు కదా. ఎప్పుడైతే సుంకరులను పదవాడాడో సుంకరు జాతిలో ఒక లేచాడు. అదే ఇంతవరకు కూడా మా జాతిలో ఎలాంటివి నేర్పారు, కానీ ఈ మహానుభావుడు ఇంత మంచి మాట నేర్పాడే. ఈ మహానుభావుడు మాట ఒక్కసారి పాటించి ప్రపంచానికి చూపిస్తే ఎలా ఉంటుంది అని సుంకరి జాతిలోంచి లేచాడు సుంకరి. ఏంటి ప్రేమించమని ప్రేమిస్తున్నావా? మేము ఒకరి నేర్పాడా? ఇదే నేర్చుకున్నావా? మేము ఇదేనా? నేను నేర్చుకోవాలి. వాడు ప్రేమించకపోతే ఏంటి? నేనే ప్రేమిస్తా, ప్రేమని ఇస్తున్నా, తీసుకోవాలనుకోవట్లేదు, ఇస్తున్నా. అది సుంకరి. సుంకరులు అలా చేయొచ్చున్నారు కదా. అంటే సుంకరుల యొక్క మనస్తత్వం ఎలాంటిది? ప్రేమిస్తే ప్రేమిస్తారు, అప్పటివిత్తే అప్పటివిత్తారు, చారెత్తే సారెత్తారు, అంతే. అదేనా? అంతే. ఇలాంటిది వద్దు మనకి. ఇప్పుడు కొత్తగా ఒకటి తీయాలి. ఎందుకు? యేసుక్రీస్తు వారి మాట ఒక్కసారి మనకు టచ్ అయిందంటే కొత్త తలంపు లోపంలో పుట్టాలి. అప్పటి వరకు ఎవడు చేంజ్ చేయకూడదు. ఆరైతే మీ పెళ్ళి చేయమండి. ఒరే మీ కూతురు నైట్ 9 కంటే బుడ్డిన పుట్టిన బిడ్డని చంపేస్తావు సార్, ప్రపంచానికి స్ట్రైక్ ప్రశ్న. నీ కూతురు లేదా నీ కోడలు 6 తర్వాత డెలివరీ అయితే పుట్టినటువంటి బిడ్డ ఆడే కానీ మాగే కానీ చంపేస్తావా? మాడ పుట్టుకి టైం ఫిక్స్ చేస్తావా? ప్రపంచంలో క్రైస్తవుడు ఆరైతే పెళ్లి చేయడు. నేను రివర్స్. క్రైస్తవుడు ఈజ్ ఈక్వల్ టు రివర్స్. వీడియో చేయాలి సరే, నేను ఆరేటప్పుడే పెళ్లి చేస్తా, 9 పెళ్లి చేస్తా, నువ్వే కొడరా చెప్పడానికి. అసలు ఇవి నేర్పడం ఎందుకు? భయం. నీ అమ్మ మొగుడిదా? 6 ఎవరిది?
భూమి, వెలుగు, చంద్రుడు, పిచ్చే ఎలుగు, చీకటి, నా దేవుడి కష్టం అది, నా దేవుడిచ్చింది అది. ఋతులు రావాలంటే చంద్రుడు తిరగాలి. చంద్రుడు ఎవరు? చిన్న జ్యోతి. నా దేవుడు కలిగించిన శూన్యంలో భూగోళం మీద ఉపయోగపడటానికి నా దేవుడు ఇచ్చిన వెలుగది. నువ్వే పడరా? ఎవడండి వీడు? అసలుకి ఎవడు? చీకటి కోణం, చీకటి కోణం. నేను అన్ని రివర్సే, అన్ని రివర్స్ చేస్తాను. ఎందుకు? బైబిల్ను బాగా చదువు. యేసుక్రీస్తు వారి ప్రశ్నిస్తే జవాబు ఎవరికి చెప్పడం, మరొక ప్రశ్న తీసుకొచ్చి ముందు పెడతాడు. నిన్ను వెలుగులోకి తీసుకురావాలి. దేవాలయం వద్దా? నీ ఎక్కడ ఇవన్నీ ఎందుకు వచ్చా? ఎక్కడున్నావు నువ్వు? అందుకే అంశం ఈ రోజున చీకటి కోణానికి వెలుగు ప్రదాత. అంటే చీకటి అంటే పడదా? చీకటి అంటే వద్దా? చీకటి అంటే అదా? అందుకే చెప్తున్నా, నీ కోడలు కానీ, నీ కూతురు కానీ, నైట్ కానీ, తెల్లవారుజాము కానీ, చీకట్లో కానీ ప్రసవిస్తే ఆ బిడ్డను తీసుకెళ్ళి చంపే. ఎందుకు? చీకట్లో పుట్టిందిగా మరి చంపే. తెలివి తక్కువ అర్థమ్మ. వీళ్ళు మళ్ళీ వాళ్ళకి నీతులు చెప్తారు. క్రైస్తవ్యం ప్రియమైన దేవుని పిల్లరా, వెలగాలి. ఏంటేది? ఏదంటే ఏంటో ముహూర్తం ఏంట్రా? ముహూర్తం దేవుడు చెప్పిందే ముహూర్తం, ఏసయ్య చెప్పిందే ముహూర్తం, వాక్యం చెప్పిందే ముహూర్తం. అంతే, పంతులు కనిపెడితే ముహూర్తం అయిపోద్దా? వాడి బతికే బాగలేదు. ఊర్లో మీరు వెళ్ళి చూడండి, ఇడే చేస్తాడు ఇంక మనకొచ్చి. ముహూర్తంలో ఏమి ఉండవు. దేవుడి ప్రార్థన ఈ క్షణం స్టార్ట్ చేసి స్టార్ట్ చేయి, నీకు అప్పచేయం ఉండదు. ఇంత నమ్మకం ఎందుకు ఉండదు? అడగమన్నాడు. ఇంత అల్ప విశ్వాసం లేకుండా అడుగు ప్రభుని, ఎంత బాగుంటుంది. అడగాలి కదండి దేవుణ్ణి. నువ్వు చేస్తావంటే నేను అలాగే చేస్తానండి. నిజం ప్రియమైన దేవుని పిల్లల, మా నాన్నగారు చనిపోయారు, నైట్ బయలుదేరుతున్నా, అయ్యో పచ్చి దొడ్డుతో పోకూడదు అయ్యో అన్నారు. ఏమయ్యో అన్నా, నాకు శుక్రవారం అయ్యో తెల్లారితే ప్రభు అయ్యో అని చెప్పినా. పోకూడదు 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 పోకూడదు. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వెవడరా అసలుకి? నీకేమొచ్చురా బైబిల్? అప్పుడే బయలుదేరా, తీసుకెళ్ళి సేవలు పెట్టావు. ఒక రోజు వస్తే ఎవరికైనా నువ్వే నేను పోతా అంతే అయిపోయింది. తర్వాత శుక్రవారం బయలుదేరామో వచ్చావా? పొలిమీద దాటకూడదు. మరి ఏం దాటాలో మరి పొలిమీద దాటిపోతే? పొలిమీదకి భయపడతావు, బుద్ధికి భయపడతావు, బలికి భయపడతావు, కుక్కకి భయపడతావు, ఇప్పుడు దానికి భయపడతావు కానీ వాక్యానికి మాత్రం భయపడతావు. ఈ క్రైస్తవుడి మహానుభావులంతా అందుకే అంశాన్ని కష్టపడి రాసేప్పుడు నాకు బాధ ఇవ్వండి. క్రైస్తవులకు వచ్చిన తర్వాత ప్రతిదాన్ని పట్టించుకుంటే కష్టం. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థనే అన్నిటికీ, అంతే. ప్రార్థనే అన్నిటికీ రక్ష, అంతే. ఎప్పుడైతే శుంకరులు ప్రేమించిన వారిని ప్రేమిస్తారో కానీ శుంకరులో ఒకటి లేచింది ఏంటి? ఇలా చేస్తున్నావా మేము? అలా చేయడానికి వీల్లేదు, ఇలా చేయాలి అనుకున్నాడు, ఇలాగే చేశాడు. 18:13 ఒక సువార్త. అయితే శుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుట కనెను ధైర్యము చాలక ధైర్యము కొట్టుకొనుచు దేవా పాపినలను కరుణించుము అని పలికెను. పాపినలను కరుణించుము. ఎందుకు? ప్రేమించిన వారిని ప్రేమించే జాతిలో ఉన్నటువంటి వాడిని నేను. అందుకే ప్రభు వైపు కన్నెత్తుటకు ఇష్టపడలేకపోతాం. ధైర్యం చాలట్లా. ఎందుకు? వెలుగుని వెలుగు నింపింది, నింపాడు భారతం. వాడు చీకటి కోణాన్ని పారద్రోనేసరికి, వెలుగు లోపలికి వచ్చేసరికి, ఒక్కసారి నేను ప్రేమించిన వారిని ప్రేమిస్తున్నానా, నాకు పెట్టేవారికి పెడుతున్నానా, నన్ను ఇష్టపడేవారిని ఇష్టపడుతున్నానా, ఏంటి నాలో ఉన్న ఈ దరిద్రం తొలగిపోవాలని చెప్పేసి ప్రభు దగ్గర మోకరిస్తున్నాడు. ఎవరు తెసా? దూరముగా నిలబడి కన్నులెత్తి చూసుటకైనా ధైర్యము చాలక. ఎంత తగ్గింపు చూడండి. రొమ్ము కొట్టుకొనుచు దేవా పార్పిడైన నన్ను కరుణించమని వేడుకుంటున్నాడు. ఇప్పటి వరకు నేను ప్రేమించిన వారిని ప్రేమిస్తున్నా, అది ఏం చేస్తే అదే చేస్తున్నా. అలా కాకుండా ఇక నుంచి కొత్త కోణం, ప్రేమని పంచడానికి నీ మాట వెలుగుగా నింపావు కనుక చీకటి కోణాన్ని శుంకరులోంచి పారద్రోలిన ఘనత వాక్యాన్ని మన ముందు పెట్టాడు దేవుడు. శుంకరులు అలాగ చేస్తున్నారు కదా, అలా చేయకూడదు, అలా చేయకూడదు. అందుకే ప్రార్థిస్తున్నాడు చూడండి, పాపినైన నన్ను, పాపినైన నన్ను చీకటి కోణము నాలో ఉంది ప్రభా, అది పారద్రోలు నాయన అని.
పాపిడైన నన్ను పాపిడైన నన్ను చూసారా అంటే వెలుగు నింపి వెలుగు నింపబడిందా అయ్యో ఇప్పటి వరకు ప్రభువా ఎలా చేశానా కాదు కాదు ఇలాగ చేస్తా ప్రభువా ఇలాగ చేయాలి ప్రభువా నాకు తెలియకుండా చేసుకుంటానేమో చేయాలి ప్రభువా ఇది నేర్పమన్నాడు దేవుడు ఇది చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చే పద్ధతి తీసుకురావటం తీసుకురావాలి ఆలోచింప చేయాలి కదండి ఆలోచింప చేయాలి ఇప్పుడు నేటికి ఒక పరిశీలన ఉన్నాడు అతనిలాగే ఉన్నారండి లోపం 100% నేటికి ప్రజెంట్ 2020 ఈ దినం వరకు డిసెంబర్ 25 ఈ రోజు వరకు కూడా ఇలాగే ఉన్నారు వారి గురించి వివరణిస్తున్నప్పుడు ఒక్కసారి దాంట్లో దేవుడు దాల్చిన ఉద్దేశం చూడండి 10 నుంచి 12 వరకు అదే లోకాపద్యంతి ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి చెప్తున్నాడు ప్రార్థన చేయటకు ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు ఎందుకు అప్పుడు ప్రార్థన చేసుకోవాలనుకుంటే ప్రారంభంలో కొండ మీద ఉండేవాడు ఆ తర్వాత గుడారంలో ఉండేవాడు దేవుడు ఆ తర్వాత ప్రార్థన స్థలంలో వచ్చాయి కాబట్టి ప్రార్థన స్థలంలోకి వచ్చేవారు ఓకే మనకు అర్థమైపోతుంది ప్రార్థన చేయటకు ఆ స్థలానికి వెళ్తున్నారు వారిద్దరు ఎవరయ్యా అంటే ఒక ఆయన ఏమో పరిసయుడు ఒక ఆయన ఏమో సుంకరి వెళ్తున్నారు పరిసయుడు నిలబడి దేవా పరిసయుడు నిలబడి మనం ప్రార్థన చెప్తున్నాం మనం ఎలా చేస్తాం ప్రార్థన మన ప్రార్థన ఇలా ఉండకూడదండి అసలు దరిద్రం ఇది ప్రార్థననా ప్రార్థన చేయటకు వెళ్ళారండి దేవాలయానికి ఈరోజు కూడా మనము ఆరాధించిన కొరకు దేవాలయానికి వస్తున్నాం క్రీస్తుని ఆడేం చేశాడు మనం ఏం చేస్తున్నాం సేమ్ టు సేమ్ కనబడుతుంది కదా వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి ఆ పరిసయుడు ఉన్నాడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారునైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతై ఉన్నాను ఇదే ప్రార్థన అసలు అసలు ఇదేం ప్రార్థన ప్రార్థన అన్నది ఎలా చెయ్యాలో కూడా తెలియకుండగా ధర్మశాస్త్రాన్ని ప్రజలలో విడమరిచి బోధిస్తున్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళు పరిశీలి కదండి మరి శాస్త్రులు పరిశీలన ఏమనుకుంటున్నారు ప్రజల్లో ఉండేవాళ్ళు ఎలా ప్రార్థిస్తున్నాడు ఇతర మనుషులు ఎందుకు వచ్చారు సుంకరు ఎందుకు వచ్చాడు అన్యాయస్తులు ఎందుకు వచ్చారు వ్యభిచారులు ఎందుకు వచ్చారు వాళ్ళలాగా లేనందుకు అని వాళ్ళని ఒక కోణం ఉంది ఆ కోణం చెప్పట్లేదు ప్రార్థనలో ఏ కోణం చెప్పండి మీరు శాస్త్రం విన్నారు వాళ్ళు ఒక కోణం ఉన్నాయి ఆ కోణం ఏంటి ఇప్పుడు చెప్పండి అని ఇప్పుడు వాడు 4 అన్నాడు చోరులు అన్యాయస్తులను వ్యభిచారులు ఇతర మనుషులు ఈ సుంకరి 5 అసలు దాచిపెట్టాడు ప్రార్థనలో పరిసయుడు ఇజ్ ఈక్వల్ టు ధనాపేక్ష కలిగిన వాడు మరి అది ఎందుకు రాలేదు ప్రార్థన ఉండాల్సింది అదే కదా ధనాపేక్ష లేకుండా అని మొదలుపెట్టుంటే బాగుండేది ప్రార్థన కరప్ అది లేకుండగా ఇవి చూపిస్తున్నాడు అంటే ఇదేం ప్రార్థన పైగా ఈ సుంకరి వల్ల ఎందుకు వచ్చింది సుంకరి వల్ల ఎందుకు వచ్చింది అయ్యా నేను వాళ్ళకు ఎందుకు నీకు ఇస్తూ వందనాలు అయ్యా వాళ్ళకు నువ్వెందుకుంటావు నీకులాగ నువ్వు ఉండాలి కానీ వాళ్ళకు నువ్వెందుకుంటావు ఇదేం ప్రార్థన ఆ పోరగల్లాగా నా పిల్లగా ఎందుకు నీకు వందనాలు వస్తుందేవా ఇదేం ప్రార్థన ఇలా ఎలా చెప్తా ప్రార్థన ఇలా ఎలా చేయాలి ఇదేం ప్రార్థన ప్రార్థన అంటే నీ వ్యక్తిగత తలంపులు వాక్యానికి దూరంగా ఉన్నాయా దగ్గరగా ఉన్నాయా లేకపోతే మరొక రకంగా ఉన్నాయా ఇన్క్లూడింగ్ నీ రౌండ్తో కూడుకున్నది ప్రార్థన అయితే వీళ్ళు ఎందుకు వచ్చారు అసలు దీన్ని ప్రార్థన అంటారా ప్రార్థన చేయుటకై అని రాయబడింది సంఘానికి ఆరాధన చేయుటకై అని రాయబడి మనం వచ్చినప్పుడు ఈ ఆరాధన అనగానే ఇంకే దయాస్ అదిరిపోవాలి ప్రియమైన దేవునికి అని ఎగిరితే ఇదా ఇది ఎట్లా ఎదురు అసలు ప్రార్థన ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞుడు అందుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను వారమునకు 2 మార్లు ఉపవాసము చేయచ్చు చెబుతున్నాడు సారు వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నా
నా సంపాదన అంతటిలో పదవంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించున్నాను. అయ్యా వారానికి రెండు సార్లు ప్రార్థన చేస్తున్నాను, నా సంపాదనలో పదవి ఎత్తున్నా. మరే ఒకటి నీకు అర్థం కావాలి, ద్వితీయ ఉపదేశ కాండం 17:8 జోబులు పెట్టేసుకో. ఏముంది అక్కడ? నీకు శక్తినిచ్చిందేవడో, నీకు బలాన్ని ఇచ్చిందేవడో. దేవుడు శక్తిస్తే 10 గంటల పైన బయటికి వెళ్ళి కష్టపడుతున్నావు ఈ శరీర అవయవాలతో. వచ్చిన సంపాదనలో దేవుడికి ఏదో ముష్టిగా పడేస్తూ మిగతాదంతా నీకు అడుగుతూ ప్రభుకు పెట్టానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అన్నది? ఈ శరీరంలో శక్తి లేకపోతే దేవుడు బయటికి వెళ్ళగలడా? పని చేయగలడా? డబ్బులు రాగలవా? దేవుడికి ఇవ్వగలడా? పదో వంతు ఇదే ప్రార్థన. అసలు దేవుడికి ఇవ్వటం ఏంటి నా దగ్గర? ఇది చాలా వరస్ట్ పదం ప్రపంచంలో. అంటే నేను దేవుడికి పెట్టా అంటే నాకు చాలా పప్పు చెప్పి. దేవుడికి పెట్టం ఏంటిరా? బెచ్చగాడా? దేవుడికి పెట్టం ఏంటి? దేవుడికి పెట్టినటువంటి భిక్షలో నువ్వు కొట్టున్నావు. దేవుడు పెట్టే ఏంటి? దేవుడికి పెట్టే, దేవుడికి పెట్టే, దేవుడికి పెట్టే. ఏం పెట్టావు? ఏం పెడతావు దేవుడికి? సుమ్మా సొమ్మొద్దు సార్, రొమ్ము రొమ్ము కొట్టుకోవాలి దేవుడి కోసం. పరిసైది ప్రార్థన చేశారు. సుంకరి వెలుగు నింపిన సుంకరి, సుంకరిలో సుంకరి వెలుగు నింపబడేవాడు ప్రార్థన చేశారా? రెండు ప్రార్థనలు ఈజ్ డిఫికల్ట్, డిఫరెన్స్ వేరే. ఎందుకు అర్థం చేశా? ఈ రోజు కూడా ప్రార్థనలు మనం అలాగే ఉన్నావేమో, చీకటి కోణం అని చెప్తున్నాడు ఆయన. పదవంతు చెల్లిస్తున్నా. ప్రభు శక్తిస్తేనే బయటికి వెళ్ళామని, ప్రభు కృప చూపిస్తేనే రాకపోకల్లో ఇంటికి వచ్చామని, ప్రభు కృప ఉంటేనే ఇగో ఈ స్థితిలో ఉన్నామని, ఈ స్థితినిచ్చిన దేవుడికి నేను నా పరిస్థితి ఏంటి అని ఈ ప్రార్థన ఏది సుకర్ల? ఈ ప్రార్థన ఏది? అందుకే తీర్పు వచ్చేసింది. మనం ఎప్పుడేమనుకుంటున్నాం? తీర్పు ఎప్పుడో జరుగుతుందంటే తీర్పు ఎప్పుడో జరగదు. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ అవర్ నీకు తీర్పు జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ప్రార్థన చేశారు శంకరి పరిసయుడు, వెంటనే తీర్పు ఇచ్చాడు దేవుడు. రెండుసార్లు ఉపవాసం ఉన్నాడు, పదవంతు చెల్లిస్తున్నాడు, వాళ్ళగా ఈళ్ళగా ఈళ్ళగా వాళ్ళగా లేడు అన్నాడు. అయినా సరే తీర్పు వెళ్ళింది తెలుసా? శంకరికి అనుకూలంగా వెళ్ళింది. ఎందుకు చెప్తా చూడు, 14:18. అతనికంటే ఇతడు పరిసయుడి కంటే శంకరి నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడే, సంఘానికి వస్తున్న ఆసక్తి కనపరిచినప్పుడే తీర్పు జరిగిపోయింది. ఆసక్తితో వచ్చాడు, నా వాక్యం పట్ల విశేష ఆసక్తి కలిగి ఉన్నాడు. తీర్పు జరుగుతూనే ఉంది అప్పటికే. ప్రతిరోజు దేవుడు కొరకు ఇచ్చే మూమెంట్ తీర్పు జరుగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రెండవ రాకలో తీర్పు తీరుస్తాడండి, అంతా అబద్ధాలండి. రెండవ రాకలో తీర్పులే ఉండవండి, ఇక్కడ తీర్పు పరిగణలోకి తీసుకుంటాడండి. రెండే మాటలతో లెఫ్ట్ రైట్ పోవని చెప్తాడండి, అంతేనండి. అంతే, నీ సావుతో అది పులిస్తా పడుతుంది, రెండు మాటలతో జీవితం ముగిసిపోతుంది. అంతే, తీర్పు ఎక్కడ జరుగుతుంది? వీడి ఆసక్తి ఏంటి? దేవుడి పట్ల ఉద్దేశం ఏంటి? వీడి జీవితంలో నేను ఎన్ని క్రిస్మస్లు ఇచ్చా? ప్రపంచం అనుకుంటున్న పండగ నేను అనుకుంటున్నటువంటి వాక్య సారమైన ఉద్దేశం ఎలా ఉన్నాడు? ఇవన్నీ బయటలోకి వస్తాయి. రావా? బైబిల్ వస్తుంది. పదవి చెల్లించడం ప్రార్థించాడు. ఇప్పుడు తీర్పు అవుతుంది సార్, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడిను, పరిసయుడి కంటే శంకరి నీతిమంతుడు అని చెప్పేశాడు దేవుడు. అక్కడ ఏం కనపడింది దేవుడికి? హెచ్చింపు కనపడింది, కానీ తగ్గింపు ఉండాలి. కిందకు వస్తుందే కనపడింది మనకి. తగ్గింపు దేంట్లో ఉండాలి? తగ్గింపు దేంట్లో ఉండాలి? తగ్గింపు దేంట్లో ఉండాలంటే, అమ్మా ఎక్కువసేపు నేను ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాగుంట వాక్యం చెబుతాయి. తగ్గింపు అంటే సంఘానికి వచ్చే బిడ్డలకి ఇబ్బంది కలగకుండా ఉండటం కొరకు సార్ బాగుంట వాక్యం చెప్తారు. ఈ తగ్గింపు ఇదే కదా తగ్గింపు అంటే. ఎన్ని గంటలకు వస్తాం మన సంఘానికి? కనీసం ఇలాంటి సందర్భాలు వచ్చాయంటే ఎలా వారిలో అక్కడే పైగా రాత్రంతా పనిచేసి తల నిలిచిపోయింది అది అని పెట్టున్నాం. దేని కొరకు చేశాం? నేను వెళ్ళే సంఘంలో వాక్యం ఉండాలి. క్రిస్మస్ అనేది పండగ కాదని,
క్రిస్మస్ అనేది క్రీస్తును ఆరాధించడంలో నువ్వు నేర్చుకోవలసిన సంగతులని నీకు నేర్పారా? ఏంటి ఎక్కడను చీకటి కొనలో ఉన్నావు కదా, అందుకే చెప్తున్నాడు ప్రేమను ఎలా పంచాలో తెలియని వాడి ఒక మాటతో ప్రేమను పంచే మాట తగిలినప్పుడు తనలో ఉన్న తగ్గింపు ఈ రోజున నీకు కనబడుతుంది. వాడిలో ఉన్న చీకటి కోణం పారద్రోలు పడింది. ఈ పరిచయలో చీకటి కోణం అలాగే ఉండిపోయింది. మనం కూడా అలాగే ఉండొచ్చావేమో ప్రారంభం నుంచి. దేవుడు చెప్తున్నాడు అదే మాట 1 పేతురు 2:9. మనం కూడా అంటే చిన్నప్పుడు నాయనమ్మలు అమ్మటే అమ్మమ్మలు అమ్మటే తాతమ్మలు అమ్మటే చెంగు పట్టుకొని తెల్లవారుజామున పోయి తెల్లవారుజామున ఎందుకు పోయావురా? అరే నాకు ఒక అర్థం కావాలి, ఇక్కడ ప్రపంచం చెప్పట్లేదు ఎన్ని ప్రశ్నలు వేసినా. ఇప్పుడు తెల్లవారుజామున ఆరాధన చేసిన అవసరం వచ్చిందా? చేస్తే మంచిదే. ఏం చేసావు? తెల్లవారుజామున 3 ఇంటికి పోయావు, ఏం చేసావు? 4 ఇంటికి పోయావు, ఏం చేసావు? నా వాక్యం చెప్పా, ఏం చేసావు? ఎందుకు వెళ్ళావు? తెలిసి వెళ్ళావా, ఆచారంగా వెళ్ళావా? వాళ్ళు వచ్చారు తామ్రాన్ని బంగారం బోరం తెచ్చారు. నువ్వేం తెచ్చావు? కొవ్వొత్తులు, కోడిగుడ్లు, ఇంకా అట్టిపండ్లు. ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కదా, ఆచారం కదా, ఆచారం. ఇప్పుడు ఈ కోణాన్ని దేవుడు చీకటి కోణం అన్నాడు. తెల్లవారుజామున ప్రార్థన కలపడం తప్పు కాదు, చేతులు ఒకరొత్తి పట్టుకోవడం అంతకంటే తప్పు కాదు, కోడిగుడు పెట్టుకోవడం అంతకంటే తప్పు కాదు. ఎంతకి తప్పేంటి? ఇంకా తప్పేంటి? ఇవి తీసుకెళ్ళాలి అన్న తలంపు తప్పు. ఏం తీసుకెళ్ళాలి? బైబిల్ ఉండదో ఉండదో తెలియదు, కానీ ఇవి మాత్రం చేతిలో ఉంటాయి. నేను కూడా చేసిన ఉండే, అందుకే చెప్తున్న అనుభవం కదా ఇవన్నీ నాకు. మరి అప్పుడు చిన్న పోరగాలం కదా, తీసిపోతాయి ఉంటారు లాక్కుపోయి అని చెప్పాడు. నిద్ర చచ్చిపోయినప్పుడు నిద్రపోతాడు అందరం, టెక్కు టెక్కు అనుకుంటారు. అది ఏం చేశాడు? మళ్ళీ 9 ఇంటికి ప్రార్థన, మళ్ళీ నిద్రే. చీకటి కోణం, అలాంటి చీకటి కోణం నుంచి అందరూ బయటికి రావాలి. ప్రభు కొరకు చేయటం అంటే వాక్యాన్ని చదవటం కానీ, వాక్యాన్ని గ్రహించటం కానీ, తెలియని వారికి తెలియ చెప్పటం కానీ, ఇవన్నీ కూడా అప్పటి వరకు ఎవడు చెప్పని సంగతులు చెప్పాలి. ఇది క్రిస్మస్. అయితే చదువుతున్నాను 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఇలాంటివి చేసే వచ్చారా? వచ్చినట్టు మళ్ళీ చేస్తున్నారా? ఇలాంటివేనా? ఇలాంటివేనా? ఇలాంటి నుంచి వచ్చారా? మళ్ళీ చేస్తున్నారా? మళ్ళీ చేస్తున్నారా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఆశ్చర్యకరం అంటే అబ్బా అప్పటి వరకు ఇలాంటివి ఉన్నాయా, ఇలాంటివి ఉన్నాయా, ఇలాంటివి ఉన్నాయా? ఇప్పటికీ కూడా అదే ఆచారాలు. ఆచారాల్లో వచ్చినటువంటి ఆనందం దేవుడికి ఏమి ఉండదండి? నీ ఆచారం వల్ల దేవుడికి ఆనందం ఏమిటి చెప్పండి? ప్రారంభంలో ఒక మనిషి చనిపోతే తీసుకెళ్ళి పారేసినప్పుడు దాన్ని నిష్టగా శుద్ధి చేసుకోవడానికి దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ కొరకు, యూదుల కొరకు పెట్టాడు. మంచిది, శవాన్ని తీసుకెళ్ళాం. ఎందుకు తీసుకెళ్తుంది తెలుసా? ఎందుకు స్నానం చేయాలి తెలుసా? తెలీదు అంటూ తెలిస్తే బాగుంటుంది. మరి అంటే ఏంటి అసలుకి? అంటే ఏంటి? పైగా పొలం లేదు, మతం లేదు, మనందరం ఒకటే, ఇక్కడ అంటలేదు, సత్యం మాత్రం అంటూ అన్నాడు. అసలు అంటే ఏంటండి? అంటే ఏంటి? తెలీదు, దేవుడు చెప్పినా వింటాం. అంటు కాదు సార్, అది మనిషి చనిపోయిన తర్వాత బ్రతికున్నప్పుడైతే వాడు శుభ్రపరచుకుంటాడు కాబట్టి క్రిములు అన్నవి బాడీకి రావు. ఎందుకు? అటుపోయి చెడిపోయి కాళ్ళు చేతులు మొత్తం శుభ్రం కడుపుకుంటూ స్నానం చేస్తారు కాబట్టి, స్వెట్ సెమట పట్టింది కాబట్టి, క్రిములు ఉన్నావు కాబట్టి మనిషి బాగుంటాడు. ఇంకో సెకండ్ ఇచ్చిన బాగుంటుంది. చనిపోయిన తర్వాత వ్యక్తి కదలలేడు కాబట్టి, కదలలేని వాడు దగ్గరికి కంటికి కనిపించినటువంటి కొనాలు కోట్ల క్రిములు పట్టి పీకుతుంటాయి. మనకు కనపడవు అవి, మైక్రోవేవ్ ఉంటే కనపడుతుంది, మైక్రోస్కోప్ ఉంటే కనపడుతుంది. శవ దగ్గర చుట్టూ అప్పటికే సెంట్లు పెడుతుంటాం మనం. ఎందుకు? డిస్కంపోజ్ అవుతుంది బాడీ. ఎందుకు పెడతాం అగరబత్తీలు? ఎందుకు పెడతాం ఐస్? స్మెల్ రాకుండా కాపాడగలిగావు కానీ క్రిములు లేకుండా కాపాడగలిగావా?
క్రిమి వ్యాప్తి వ్యాపిస్తుంది వచ్చేవారి పోయేవారు అనేక మంది తిరిగి వారి ప్రాంతానికి వెళ్ళాలి వాళ్ళు ప్రయాణం చేయాలి ఆ ఇంట్లోకి వెళ్తారు ఈ ఇంట్లోకి వెళ్తారు వాటితో మాట్లాడతారు ఇవన్నీ తగవటాలు ఏమవుతాయి అంటే రాని రోగము ఏదైనా వచ్చిద్దేమో జాగ్రత్త అని క్రిముల నివారణ కొరకు స్థానం ఇది అంటూ కాదు అంటరాని వాడు అంటూ దేవుడికి ఎవడూ లేడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ.